పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి రెడీ. ఇక వివరాలకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక వివరాలకి వెళ్తే లాక్డౌన్ కారణంగా చాలా నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోయి బయటకు రాలేని పరిస్థితులు ఉండడంతో ఎవరికూ ఏం చేయలేకపోతున్నారు. కొన్ని సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నా వాటిని విడుదల చేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త వచ్చింది. ఈయన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులైంది. కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నారు చిత్ర బృందం. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నారు చిత్ర బృందం. ఇక అభిమానుల్లో సంతోష వాతావరణం నెలకొంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తున్నారని తెలియగానే అభిమానుల్లో ఆనంద వాతావరణం నెలకొలగబోతుంది. వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్కు రాలేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్కి ముందే దాదాపు 8% పూర్తయింది. కేవలం కొన్ని రోజులు పార్ట్ మాత్రమే మిగిలిపోయింది. దాంతోపాటు హీరోయిన్ శృతి హాసన్ రావడం కూడా ఆలస్యమే అయింది. ఆమె వస్తే మిగిలిన షూటింగ్ కూడా పరిగెత్తిపోతుంది. ఇక అనౌన్స్మెంట్ చేశారు దర్శకుడు శ్రీరామ్ వేణు. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండడంతో త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పవన్ ఆ 20 రోజులు డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్గా అంజలితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. హీరో పవన్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్ 26 నుంచి 20 రోజులు డేట్స్ ఇచ్చారట. అప్పుడే షూటింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నారు. అంజలి, నివేదిత, థామస్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. హిందీ సినిమా పింక్ రిమేక్గా వకీల్ సాబ్ వస్తుంది. తెలుగులో దిల్ రాజ్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేయాలని అందరూ ప్రయత్నాలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే కేవలం 20 రోజుల్లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఎందుకంటే ఆయనది చాలా తక్కువ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. హీరోయిన్ శృతి హాసన్తో ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ మాత్రమే బ్యాలెన్స్లో ఉన్నాయట. దాంతో త్వరగానే అయిపోతుందని చెప్తున్నారు వేణు శ్రీరామ్. ఖచ్చితంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్కి అదిరిపోయే రీఎంట్రీ ఇస్తారన్నది అందరూ నమ్ముతున్నారు.